నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లడ్డు బూందీ పోటీలను తనిఖీ చేసిన తిరుమల జేఈఓ సౌకర్యాల పెంపు, ప్రసాదాల నాణ్యతపై అధికారులకు దిశానిర్దేశం. ఈ నెల 14 నుంచి శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు. తిరుపతిలో గోడపత్రిక ఆవిష్కరించిన టిటిడి జేఈఓ. కరీంనగర్ లో ఘనంగా శ్రీ యజ్ఞ వరాహస్వామి కళ్యాణం. వాడపల్లి వెంకన్నకు వైభవంగా అష్టోత్తర శతకలశాభిషేకం. ఆకర్షణీయంగా తిరుమల శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు తిరుమలలోని పలు ప్రాంతాలలో అందుబాటులో ఉంచిన టిటిడి. తిరుమలలోని లడ్డు బూందీ పోటులను టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల ఆదేశాల మేరకు బుధవారం జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తనిఖీ చేశారు. టిటిడి ఇంజనీరింగ్ శ్రీవారి ఆలయ అధికారులతో కలిసి తొలుత ఆలయానికి అనుబంధంగా ఉన్న లడ్డూ తయారీ పోటును జేఈఓ పరిశీలించారు. శ్రీవారి దర్శనానంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగే ప్రాంతంలో ఉన్న బూందీ తయారీ పోటును కూడా పర్యవేక్షించిన జేఈఓ శ్రీనివాసరాజు అధికారులకు పలు సూచనలు చేశారు. మెరుగైన సౌకర్యాలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రసాదాలను తయారు చేయాలని ఆదేశించారు. భక్తుల కోసం ఇతోధికంగా సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో ఇక్కడ శ్రీవారి ఆలయంలో స్వామివారి ప్రసాదాలు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలన్నీ కూడా నిల్వ ఉంచే ఉగ్రాణానికి సంబంధించి గౌరవ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సూత్రప్రాయంగా ఉగ్రాణం దక్షిణ మాడాబీధిలో ఉన్న పాడుపడిన బిల్డింగ్ను తొలగించి కొత్త బిల్డింగ్ను నిర్మించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేశారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పడమటి భాగాన, ఆలయానికి పడమటి భాగాన తీర్థఘట్ట వీధిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉగ్రాణానికి సరుకులు ఈజీగా చేరవేయడానికి అనువుగా ఉండేటట్లు అక్కడ కొత్త ఉగ్రాణం బిల్డింగ్ నిర్మించడానికి వాటన్నిటికి సంబంధించి చర్చలు జరగడానికి, అదేవిధంగా బూందీ తయారు చేసే ప్రాంతంలో పిండి పెట్టుకునేటువంటి ప్లేస్ని మనము బయటకి షిఫ్ట్ చేసినట్టుగా ఉంటే గాలి వెలుతురు సక్రమంగా వస్తుంది కాబట్టి లోపల వేడి తగ్గి ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని ఆ అంశాన్ని పరిశీలించడం జరిగింది. అదే కాకుండా ఆలయం లోపల లడ్డు తయారు చేసే పోటు, అదనపు పోటులో కూడా ఏదైనా స్థలము అదనంగా అవకాశం ఉంటే అదనపు లడ్లు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పరిశీలించడానికి అందరి అన్ని విభాగాల అధికారులతో కలిసి ఇక్కడ మనము పర్యవేక్షణకు రావడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా ఈఓ గారికి తెలియజేసి సముచితమైన నిర్ణయాన్ని అన్ని విషయాల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికలను బుధవారం టిటిడి జేఈఓ పోల భాస్కర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి పవిత్రోత్సవ వివరాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పవిత్రోత్సవాలు ఈ నెల 14వ తారీఖున సాయంత్రం అంకురార్పణతో మొదలై 15, 16, 17 మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున స్నప్న తిరుమంజనంతో కార్యక్రమం 10 గంటల నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. 16వ తారీఖున పవిత్ర సమర్పణ, 17వ తారీఖున ఆఖరి రోజు, ఆ రోజు సాయంత్రం వీధి ఉత్సవం కూడా ఉంటుంది, పొన్నాహితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రోత్సవం సందర్భంగా జరిగే ఈ కైంకర్యంలో భక్తులు పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలవ్వాలని మనం చేస్తున్నాను. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులోని శ్రీ చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని బుధవారం టిటిడి పెద్దజీయర్ స్వామి శ్రీ శెట్టగోప రామానుజ పెరియ జీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జీయర్ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సమీపంలోని శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయాన్ని కూడా జీయర్ స్వామి తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు. తిరుపతికి సమీపంలో చంద్రగిరిలో వేంచేసిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం పవిత్ర ప్రతిష్ట, పవిత్ర హోమం తదితర క్రతువులు ఆకమొక్తంగా జరిగాయి. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు ఈ పవిత్రోత్సవాలలో భక్తి ప్రపత్తులతో పాల్గొని జానకీరాముల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కరీంనగర్ లోని బొమ్మకల్ రోడ్డులో వేంచేసిన శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా శ్రీ వసుధాలక్ష్మి సమేత యజ్ఞ వరాహ స్వామివారిని, శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామివార్లను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై కొలువదీర్చారు. అనంతరం షోడశోపచారాలతో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ క్రతువు పూర్తి చేసిన అర్చకులు కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలకు అష్టోత్తర శతకలశాభిషేకం నయన మనోహరంగా జరిగింది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో ఆకమోక్తంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం స్వామివారి మూలమూర్తికి లక్ష తులసి అర్చనను ఘనంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రం అనగానే శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదం అనంతరం భక్తుల మదిలో తప్పకుండా మెదిలే ఆలోచన శ్రీవారి వివిధ రూపాలు, వాహన సేవల అలంకరణ విశేషాలతో ఆకర్షణీయంగా రూపొందిన క్యాలెండర్లు. భక్తుల మనోభావాలను గుర్తెరిగిన టీటీడీ ప్రతి ఏటా 3 నెలల ముందుగానే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ క్యాలెండర్లను తిరుమలతో పాటు వివిధ ప్రాంతాలలో అందుబాటులో ఉంచుతుంది. ఈ క్రమంలో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు లభించే ప్రదేశాల వివరాలు మీకోసం. ఏల వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి దర్శనానికి తరలివచ్చే అశేష భక్త కోటితో నిత్యం సందడిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ స్వామి దర్శనానికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి విచ్చేసే భక్తజనం దర్శనానంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూ ప్రసాదం స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తారు. అనంతరం అప్రయత్నంగానే వారి మదిలో మెదిలే ఓ చక్కటి ఆలోచన, శ్రీవారి వర్ణమయ శోభిత దివ్యాలంకృత రూపాలను అతి సమ్మోహనంగా ఆవిష్కరించే క్యాలెండర్. ఏటా ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని 3 నెలల ముందుగానే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ క్యాలెండర్లను ప్రత్యేకంగా ముద్రిస్తుంది. ఇందులో భాగంగానే రాబోయే 2018 సంవత్సరానికి సంబంధించిన శ్రీవారి 12 పేజీల బృహత్ క్యాలెండర్తో పాటు చిన్న క్యాలెండర్లు, డైరీలు, పంచాంగం క్యాలెండర్లను శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నుంచి టీటీడీ భక్తులకు విక్రయిస్తోంది. విశేషించి శ్రీవారి ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామివారి సేవలను ప్రతిబింబిస్తూ ఆ స్వామి వాహన వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా ముద్రించిన 12 పేజీల పెద్ద క్యాలెండర్ కొనుగోలుకు ఏటికాయేడు భక్తుల నుంచి స్పందన పెరుగుతూనే ఉంది. వీటిని తిరుమలలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా పొందవచ్చు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక విక్రయశాలతో పాటు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం చెంత, అలాగే లడ్డూ ప్రసాద కౌంటర్ల వద్ద, ఇంకా లేపాక్షి కూడలిలో భక్తులు శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను పొందవచ్చు. ఇందులో ఎంతో ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీవారి 12 పేజీల క్యాలెండర్ను 90 రూపాయలకు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకచిత్ర క్యాలెండర్ను 15 రూపాయలకు, శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల క్యాలెండర్ను 10 రూపాయలకు, అదేవిధంగా తెలుగు పంచాంగం క్యాలెండర్ను 20 రూపాయలకు, డీలక్స్ డైరీని 120 రూపాయలకు, సాధారణ డైరీని 90 రూపాయలకు భక్తులు పొందవచ్చు. అలా తిరుమలతో పాటు వివిధ ప్రాంతాలలో కొనుగోలు చేసిన శ్రీవారి డైరీ, క్యాలెండర్లను తమ తమ గృహాలలో పదిలపరుచుకుని పొంగిపోతూ ఉంటారు భక్తులు. అలాగే టీటీడీ డైరీలను తమ ఆత్మీయులకు, బంధుమిత్రులకు పలు శుభ సందర్భాలలో కానుకగా అందజేసి మురిసిపోతూ ఉంటారు. వారి వారి మనోభావాలు వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క రోజు స్వామివారి దర్శనం చేయడానికి ఇది మాకు చాలా తృప్తిగా ఉంది. ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేసేసి ఈ వార్షిక క్యాలెండర్ తీసుకుని వచ్చేసి మా ఇంటి అభివృద్ధి, ఉన్నతి గురించి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. బాలాజీకి దర్శన్ బహుత్ హీ బడియా తరీకే సే క్యాలెండర్ లేనే సే ఐసా మహసూస్ హో రహా కి బస్ జైసే బాలాజీ ఘర్ మే హై ప్రస్తుత హై. జై హో బాలాజీ మహారాజ్. నా మనంది పేసరే ఎం పేరు చిదంబరం. ஆனா வந்து இந்த காலண்டர் வந்து இந்த வருஷம் நடந்த வருஷம் அற்புதமா இருக்கு. நம்ம நினைச்சு பார்க்க சாமி தத்துருவமா நேரில் காட்சி தர மாதிரி இருக்கு. இந்த வருஷம் இந்த வருஷம் சிறப்பாக அமைஞ்சதுக்கு முக்கிய காரணம் பகவான் வந்து 7 மணி அந்த தரிசனம் வந்தோடனே நான் நினைச்சவரை சூப்பரா இருக்கு இந்த காலண்டர். இது மென்மேலும் இந்த டெவலப்மெண்ட்
தேவஸ்தான் டிடிடி தேவஸ்தான் பண்ணால் சிறப்பாக இருக்குங்கிற என்னுடைய கோரிக்கை. ఈరోజు ఈ క్యాలెండర్ తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే మనశ్శాంతి కూడా ఇంట్లో పెట్టుకోగానే శ్రీవారి యొక్క దీవెనలు మా మీద ఉంటాయని చెప్పేసి అందుచేత ఈ క్యాలెండర్ తీసుకున్నాము. ఒరో వర్షమా పాదయాత్ర వందుట్టు ఇంకా క్యాలెండర్ వాంగిట్టు ఇక ரொம்ப நல்லா இருக்கு. நிறைய இன்ஃபர்மேஷன் இந்த கேலண்டர்லையும் டைரிலையும் இருக்கு. என்ன நடக்க போகுதுன்றத முன்னாடியே நம்ம கேலண்டர் மூலமா பார்த்துக்கலாம். ரொம்ப யூஸ்ஃபுல்லா இருக்கு. திருப்பதியில வந்து ஒரு ஒரு இன்ஃபர்மேஷனை வந்து கேதர் பண்றது ரொம்ப கஷ்டம். அதை வந்து கேலண்டர் மூலமா எங்கக்கிட்ட ரீச் பண்ண வைக்கிறது தேவஸ்தானத்துக்கு ரொம்ப மகிழ்ச்சியா இருக்கு. அதே நேரத்தில் இந்த டைரி வந்து கொடுக்குறாங்க வருஷமா டைரி, அது ரொம்ப அந்த பயனுள்ளதாகவும் இருக்கு, கருத்துள்ளதாகவும் இருக்கு. சாமிகளோட போட்டோலாம் போட்டு ஒரு ஒரு சேவாவோட போட்டோஸ்லாம் போட்டு ரொம்ப பார்க்க முடியாத நிகழ்ச்சியெல்லாம் இந்த டைரி மூலமாக நான் பார்க்குறோம். ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు విజ్ఞాధిపతి అభిషేక సేవను కనులారా తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. ఇటు ఒంగోలులోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆశ్వయుజమాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా జరిగిన లంబోదరుడి పల్లకి సేవలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పంపనూరులో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ కార్యక్రమం ఆద్యంతం భక్తిరస భరితంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామికి అర్చకులు పంచహారతులు, నక్షత్రహారతులు, కుంభహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ మహానగరం సూర్యాపేటలో నెలవైన శ్రీ యోగ సిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రామభక్త హనుమాన్ను సేవించే భక్తుల భక్తి భావనలతో పులకించింది. ఆశ్వయుజ మాస పూజల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు తమలపాకుల అర్చన, సింధూర పూజలు నిర్వహించారు. పూలమాలలతో అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి సుందరకాండ పారాయణం చేసి భక్తాగ్రేసురుని కృపకు పాత్రులయ్యారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎఫ్సిఐలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే పంచామృతాలతో పవనసుతుడికి అభిషేకం చేశారు. తరువాత తమలపాకులు, జిల్లేడు పూలు, వన్నమయ పుష్పాలతో అలంకరించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు కోన లోయలో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే స్వామివారికి అభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకృతి సౌందర్యం నడుమ నెలవైన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. కరీంనగర్లో కొలువైన శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సేవలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని పల్లకిపై వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవం జరిపారు.
భక్తులు పల్లకి ముందు కీర్తనలు ఆలపిస్తూ స్వామి సేవలో తరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హిరణ్యాక్ష సంహార లీలను భక్తులు ఆసక్తిగా వీక్షించారు. సిద్దిపేట జిల్లా నాచారం గుట్టలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవి సత్రంలో బ్రహ్మ గణపతి రుద్రస్వాహాకార పూర్వక శతచండి మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ఆశ్వయుజ మాసాన వేద పండితులు వేద పారాయణం చేస్తుండగా అర్చకులు శతచండి యాగాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని కొంతమూరు గ్రామంలో కొలువైన శ్రీ వల్లభ గణపతి దేవాలయం భక్తుల విశేష ఆరాధనలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతుంటుంది. షోడశ గణనాథులు వేంచేసిన విశిష్ట ఆలయంగా వినితికెక్కిన ఈ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఆది పూజ్యుడు, పార్వతీ తనయుడు, వినాయకుడు, ఏ శుభకార్యమైన తొలుత విఘ్నేశ్వరుడినే పూజిస్తారు. భక్తులు ఏ విధంగా లంబోదరుని ఆశ్రయిస్తే ఆ రీతిన అనుగ్రహించే శివుని ప్రియసుతుడే గజాననుడు. తన చల్లని కరుణా కటాక్ష వీక్షణతో సర్వ కార్యాలను సఫలం చేసే సన్మంగళ ప్రదాత వినాయకుడు. సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని, శాంతిని ప్రసాదించే దివ్య శక్తి సమన్వితం ఏకదంతుని లీలామృతం. అన్ని వక్రతల్ని తొలగించి సకల జనుల జీవన మార్గాన్ని సక్రమం చేసే వక్రతుండు నెలవైన ఎన్నో పుణ్యప్రదేశాలు భక్తకోటి ఆరాధ్యధామాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి కొంతమూరు శ్రీ వల్లభ గణపతి దేవాలయం. రాజమహేంద్రవరానికి సమీపంలో ఆహ్లాదకర పచ్చని ప్రకృతి రమణీయతలతో ఆకట్టుకునే ఓ చిన్న గ్రామం కొంతమూరు. కొంతమూరులో నెలవైన శ్రీ వల్లభ గణపతి దేవాలయం షోడశ గణపతుల నిలయంగా వినితికెక్కింది. ధవలవర్ణ కాంతులను విరజిమ్ముతూ సువిశాల ప్రాంగణంతో అపురూప కళా సౌందర్యంతో ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గణనాథుడి విశేష రూపాలలో వల్లభ గణపతి స్వరూపం ఎంతో విశిష్టమైనది, విలక్షణమైనది. వల్లభ అంటే శక్తి. శక్తి సహితంగా కొలువైన విజ్ఞాధిపతిని వల్లభ గణపతిగా ఆరాధిస్తారు. సమున్నత శిల్ప నైపుణ్యంతో నిర్మించిన ఆలయ ప్రధాన గోపురంపై తీర్చిదిద్దిన గణేశుడి వివిధ రూపాలు భక్తుల్లో భక్తి సౌజన్యాన్ని పెంపొందిస్తుంటాయి. ఇక గర్భాలయం చుట్టూ పూజలందుకుంటున్న షోడశ గణనాథుల దర్శనం భక్తకోటికి సర్వ శుభప్రదం. అందుకే ఈ ఆలయం పంచదశ గణపతి సహిత శ్రీ వల్లభ గణపతి ఆలయంగా ఖ్యాతి గడించింది. గర్భాలయంలో అభయ ప్రదాతగా అనుగ్రహిస్తున్న వల్లభ గణపతి సాలగ్రామ మూర్తి అత్యంత రమణీయంగా గోచరిస్తుంది. సమున్నత పీఠంపై వేల వేల తేజోకాంతులను వరాలుగా కురిపించే స్వామివారిని శక్తి సమేతంగా భక్తులు దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ఏటా భాద్రపద మాసంలో భక్తిరస భరితంగా సాగే గణేష నవరాత్రి ఉత్సవాలలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆలయ ప్రాంగణంలో జగద్గురు ఆదిశంకరాచార్యులతో పాటు నాగదేవతల ఉపాలయాలు దర్శనమిస్తాయి. ఇక తులసి బృందావనం మధ్యలో రాధాకృష్ణుల దివ్య సుందర మూర్తులు భక్తులను పరవశులను చేస్తుంటాయి. ప్రతి శనివారం అలాగే విశేష పర్వదినాల్లో భక్తులు గణనాథుని సన్నిధిలో రాధాకృష్ణులను అర్చించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సమస్త మానవాళి శాంతి సౌభాగ్యాలను కాంక్షిస్తూ ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు, విజ్ఞాధిపతికి సామూహిక గరికార్చనలు, గణపతి హోమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పరిసర ప్రాంత వాసులు ఈ విశేష కార్యక్రమాలలో పాలు పంచుకుని బొజ్జగణపయ్యే కృపకు పాత్రులవుతుంటారు. ఆశ్రయించిన వారి ఆర్తిని తీర్చి సర్వ శుభాలను నిండుగా మెండుగా అనుగ్రహించే శివపార్వతుల ముద్దుల తనయుడు శ్రీ వల్లభ గణపతి దివ్య సుమారవిందాలు మనపై ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుందాం. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాద నీరాజనం వేదికపై బుధవారం రాత్రి మృదంగలయ విన్యాసం కార్యక్రమం వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన పత్రి సతీష్ కుమార్ బృందం ప్రదర్శించిన గజానన మృదంగ వాద్య కచేరి శ్రీవారి భక్తులను రసానుభూతులలో ఓలలాడించింది. హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో గాత్ర కచేరీ జరిగింది. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన పలు కీర్తనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే హైదరాబాద్ బషీర్బాగ్ లోని భారతీయ విద్యాభవన్ లో మురళీ గాన కచేరీ జరిగింది. సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారుల మురళీ గానం ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 63,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 34 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 67 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తిరుమల వాతావరణం విషయానికొస్తే గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ. Thank you.